డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని హైకోర్టు కనుక రికార్డు చేస్తే జగన్ ప్రభుత్వం బర్తరఫ్ కాక తప్పదు. అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించింది అంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైనటువంటి పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు, హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోతే పోలీసులు అతన్ని అక్రమంగా నిర్బంధించారన్న అనుమానాలు ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ అనే పేరుతో పిటిషన్లు దాఖలవుతాయి. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల పోలీసులు ఎత్తుకెళ్లారు అనే అనుమానంపైన అనేక మంది వ్యక్తుల అదృశ్యం పైన హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారిస్తున్నటువంటి ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్, జే ఉమాదేవులతో కూడినటువంటి ధర్మాసనం ఇది. ఇదే ధర్మాసనం తాడికొండ మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన మరొక పిటిషన్ కూడా. ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వం పోటీగా ఉద్యమం చేయిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అన్ని వసతులు కల్పిస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్ని కూడా ఇదే ధర్మాసనం విచారిస్తుంది. అయితే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ రోజువారీగా జరుపుతూ ఈ నెలాఖరులో రిటైర్ కాబోతున్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ తన రిటైర్మెంట్ లోపు ఈ విషయంపై తాను విషయాన్ని తేల్చేసి వెళ్ళిపోతాను, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తానని చెప్పి ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అంటే మనం కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరిగిందని ఏ రాష్ట్రంలోనైనా భావిస్తే మరి గవర్నర్ సాధారణంగా రాష్ట్రపతి పాలనకి మరి సిఫారసు చేస్తూ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించే నివేదిక ఇస్తారు. మరి అటువంటి నివేదిక గవర్నర్ ద్వారా వెళ్ళినా లేక మరి హైకోర్టులో ఏదైనా సందర్భంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరిగిందని రాసినా, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని చెప్పి తేల్చినా మరి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించటం అనేది తప్పదు. మరి ఇది గవర్నర్ నివేదికతో సమానం. మరి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య ఒక కేసులో మరి జస్టిస్ రాకేష్ కుమార్ చేయడాన్ని ఈ ప్రభుత్వం లేక ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్లు, అడ్వకేట్ జనరల్తో సహా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ల తాలూకు విచారణకు వారు సహకరించడం లేదు. ప్రతిరోజు వాయిదాలు అడుగుతూ ఉన్నప్పటికి కూడా జస్టిస్ రాకేష్ కుమార్ సంయమనం వహించి నేను విచారణ పూర్తి చేయాలని భావిస్తే మీరు సాగదీయాలని చూస్తున్నారు, నేను రోజువారీ విచారణ చేపట్టినప్పటికి కూడా మీరు వాయిదాలు అడుగుతున్నారు, నేను రిటైర్ అయ్యే లోపు ఈ కేసును తేల్చి వెళ్ళకపోతే నన్ను నేను క్షమించుకోలేను, ఇది మరొక న్యాయమూర్తికి బదిలీ అయ్యే విషయాన్ని నేను అంగీకరించలేకపోతున్నానని చెప్పాను వ్యాఖ్యానించిన సందర్భంలో, అప్పటికీ కూడా పోలీసులు దీన్ని లేక అడ్వకేట్ జనరల్ కానీ దీన్ని సాగదీసే ఉద్దేశంతోనే అనేక రోజులుగా దీని విచారణ కొనసాగిస్తూ చిట్ట చివరకు మరి దీనిపైన మీరు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోండి అని అడగడం జరిగింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందనే విషయం తేలుస్తాము అని చెప్పిన దాన్ని ఉపసంహరించుకోమంటే జస్టిస్ రాకేష్ కుమార్ తిరస్కరించారు. నేను ఉపసంహరించుకోను అని, మేము సుప్రీంకి వెళ్తాము, సుప్రీంకి వెళ్ళి అక్కడ తేల్చుకున్నాకే మీ దగ్గర వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ దాదాపు బెదిరించిన ధోరణిలో మాట్లాడినా కూడా మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి అని చెప్పారు. కానీ జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అదే పట్టుదలతో ఉన్నారు. మరి మిగతా అనేక మంది సీనియర్ కౌన్సిల్స్ కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ మీరు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని కనుక రికార్డు చేస్తే అది ఆర్టికల్ 356తో సమానం, గవర్నర్ నివేదికతో సమానం, మరి ఇది ప్రభుత్వాన్ని రద్దు చేయమని సిఫారసు చేయడాన్ని పరోక్షంగా చేసినట్టే, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వాదనలు వినిపించినప్పుడు కూడా మేము రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామే తప్ప మిగతా అంశాలను పట్టించుకోమన్నట్టుగా జస్టిస్ రాకేష్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంలో దాదాపు రాష్ట్ర అడ్వకేట్ జనరల్కి హైకోర్టుకి మధ్య మరి ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా ఆక్షేపించుకున్న విధంగా కూడా వ్యాఖ్యానాలు జరిగినటువంటి పరిస్థితి. మరి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి పని చేయని స్థితిని వాళ్ళు సమర్థిస్తూ మాట్లాడుతున్నారే తప్ప మరి ప్రభుత్వం దీనిపైన యాక్టివ్గా లేకపోవడాన్ని వాళ్ళు కూడా ఒప్పుకొని తీరటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరిగిందా లేదా అనేది తేలుస్తానన్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యల్ని మనం ఒక బ్రాడ్ అంటే విశాలమైన దృక్పథంలో కనుక చూస్తే
ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది. ఇది స్పష్టంగా కనపడతా ఉంది. చట్టసభలు సక్రమంగా ప్రవర్తించటం లేదు. చట్టసభల్లో అనేక రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమ కలాపాలు జరిగాయి. మరి చట్టసభల్ని ఈ ప్రభుత్వం గౌరవించటం లేదు. మరి దానిపైన అనేక రకాలైన విధంగా మరి కోర్టుల్లో ఒక విధంగా, బయట ఒక విధంగా, సభలో ఒక విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక చోట్ల పోలీసులు రూల్ ఆఫ్ లా అమలు చేయటం లేదు. మరి డీజీపీని స్వయంగా 2 సార్లు హైకోర్టు పిలిపించి మరి నిలబెట్టి మరి ఆయన ప్రశ్నించినప్పుడు కూడా మరి ఆయన నేను రూల్ ఆఫ్ లా అమలు చేస్తానని చెప్పి చెప్పినప్పుడు కూడా రాష్ట్రంలో అమలు జరగటం లేదు. ప్రతిపక్ష నాయకుడిని బయట పర్యటించడానికి అవకాశం ఇవ్వటం లేదు. మరి ఈ విధమైనటువంటి ప్రభుత్వమే ప్రజలపైన మరి పోటీ ఉద్యమాలు పెట్టి మరి నిరసనలు తెలియజేసే వ్యక్తులపైన దాడులు చేయిస్తూ ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను ప్రకటించి ఆఖరికి రాజ్యాంగ పరిరక్షకురాలైనటువంటి న్యాయస్థానాన్ని కూడా దూషించి తిట్టే పరిస్థితి వచ్చింది. మరి ఈ విధమైనటువంటి మొత్తంగా ఈ చర్యలన్నింటినీ కనుక మనం గమనిస్తే రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది అనేది మనకి సామాన్య మానవులైన సామాన్య ప్రజలైనటువంటి మనకే స్పష్టంగా కనపడతా ఉంటే, మరి జస్టిస్ రాకేష్ కుమార్ హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్య రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలకి వర్తిస్తుంది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఈ మొత్తాన్ని ఆఖరికి మరి పోటీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి హైకోర్టు న్యాయమూర్తులు కోర్టుకు వెళుతున్న దారిలో వాళ్ళకి నల్ల జెండాలు చూపించటము అంటే ఈ ప్రభుత్వం అసలు న్యాయస్థానాన్ని అంగీకరించడం లేదు, గౌరవించడం లేదు. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌనే. మరి హైకోర్టు జడ్జీలను దూషించడం కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌనే. స్వయాన మరి ఎంపీలు, అధికార పార్టీ ఎంపీలు, స్పీకర్ సైతం దూషించారు అంటే ఇంకంతకంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఏముంటుంది? కాబట్టి జస్టిస్ రాకేష్ కుమార్ ఒక కేసులో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందో లేదో తెలుస్తానన్నప్పటికీ కూడా అసలు దాదాపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు అన్నింటిలోనూ సిఆర్డీఏ రద్దు విషయంలో కానీ, చట్టసభల్లో చేసిన చట్టాల విషయంలో కానీ, మరి బయట జరిగినటువంటి అనేక సంఘటనల విషయంలో కానీ, అమరావతి రైతులపై పోలీసుల దమనకాండలో కానీ, ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ, మరి ఆఖరికి ఆడవాళ్ళని అర్ధరాత్రిలో పోలీస్ స్టేషన్లో ఉంచడం వరకు కానీ, మరి అనేక అంశాలు మొత్తంగా తీసుకుంటే ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌనే. ఈరోజున జస్టిస్ రాకేష్ కుమార్ ప్రత్యేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో మరి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని తెలుస్తానంటే అది అసలు టోటల్గా ఈ ప్రభుత్వం మొత్తానికి వర్తిస్తుంది. అయితే ఒకసారి హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందని రాస్తే దేశ చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యాయం అవుతుంది, కొత్త అంశం అవుతుంది. అంటే హైకోర్టుకు ఉన్నటువంటి విస్తృత అధికారాలని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందని రికార్డు చేయడం ద్వారా పరోక్షంగా ఉపయోగించినట్టు అవుతుంది. ఈ ప్రమాదాన్ని మరి జగన్ ప్రభుత్వం గుర్తించిందో లేదో కానీ మరి అందుకు తగిన చర్యలు తీసుకొని న్యాయస్థానాన్ని సంతృప్తిపరిచే అంశాన్ని మాత్రం పరిశీలించటం లేదు. ఇది దారుణమైనటువంటి విషయం, దీన్ని మనం గమనించాల్సి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.